తెలంగాణని ముందుకు తీసుకుపోతానని పెద్దసారి చెప్పిండుగా, అందుకే అవినీతిలో ముందుకు తీసుకుపోయిండు. మన పైసల్ని లక్ష కోట్లు సిగ్గు లేకుండా బుక్కిర్రట. ఎవరు ఆపాలే? మనమే ఆపాలే. అవినీతిని పీకి పడేసే మోడీకి ఓటేయాలే, బీజేపీని గెలిపించాలి. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావ టీవీ. తెలంగాణలో తాజా అంశాల గురించి మనతో మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమ రథసారథి ప్రొఫెసర్ హరగోపాల్ సార్ గారు ఉన్నారు. సార్, తెలంగాణలో చూసుకుంటే ముఖ్యంగా 5 రోజులే ఉంది ఎలక్షన్స్కి. ఈ టైంలో ఏ పార్టీ గట్టెక్కే అవకాశం ఉంది, ఏ పార్టీ ఓడిపోయే అవకాశం ఉంది, ప్రజలు ముఖ్యంగా ఏ పార్టీ వైపు ఉన్నారు? అంటే నాకు ఏమనిపిస్తుందంటే టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతున్నట్టుగా కనిపిస్తున్నది, కాంగ్రెస్ గెలుస్తున్నట్టుగా కనిపించడం లేదు. అంటే ఒక కన్ఫ్యూజన్ ఉంది. కానీ బహుశా ప్రజలు 10 ఏళ్ల పాలనలో ఎక్కడో, అంటే జనరల్గానే సమాజంలో 5 ఏళ్ళకోసారి ప్రభుత్వాలను మార్చేటువంటి ఒక ట్రెండ్ ఉంది భారతదేశంలో. 10 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, 10 ఏళ్ళు వాళ్ళు చేసే కొన్ని మంచి పనులు చేశారు, కానీ చాలా డ్యామేజ్ కూడా చేశారు. తెలంగాణకి చాలా అన్యాయం జరిగింది. ఆ అన్యాయము ముఖ్యంగా ఏ రంగాల్లో జరిగిందంటే, వెనుకబడినటువంటి పాలమూరు జిల్లా లాంటి జిల్లాకి పాలమూరు రంగారెడ్డి పథకాన్ని ప్రథమ ప్రయారిటీగా, అప్పుడు కృష్ణానదే చాలా కాంట్రవర్షియలు, దాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేశారు. రెండవది విద్యారంగాన్ని పూర్తిగా విధ్వంసము చేశారు. మూడవది నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగి ఇవాళ 30 లక్షల మంది చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారు. రైతు మందని ఇచ్చారు, కానీ రైతులకు కనీస మద్దతు ధర తీస్తే సరిపోయేది. ధరణిని పెట్టారు, ఆ ధరణి వలన చాలా విపరీతమైన సమస్యలు వచ్చింది. వాళ్ళు ఏదో ధరణి వలన అది జరిగింది అనుకున్నాం, కానీ గ్రామ స్థాయిలోకి వెళ్ళి చూస్తే మాత్రము చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆఫీసు చుట్టూ తిరగలేక అక్కడ పరిగెత్తి ఇక్కడ పరిగెత్తి, తర్వాత వాళ్ళ భూమి ఒకరి భూమి ఇంకొకరి భూమి లేకపోతే అసైన్ భూమి అని చెప్పేసి వీళ్ళు దాన్ని వెనక్కి తీసుకోవడము, ఇదేదైతే జరిగిందో గ్రామంలో ఒక రకమైన అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తి ఎన్నికల్లో ఎలా వ్యక్తీకరణ అవుతుందో మనము ఎదురు చూడాలి. కానీ ఒక ట్రెండ్ మాత్రం ఏం కనిపిస్తుందంటే, ఈ ప్రభుత్వము ప్రజలను, అంటే ప్రజల సంతోషాన్ని, ప్రజల సమస్యలని సరిగా పట్టించుకోలేదు అనేటువంటి ఒక భావన లేదా ఒక ఫీలింగ్ సమాజంలో చాలా విస్తృతంగా ఉంది. ఇప్పుడు కేసీఆర్ సభలలో కూడా పదే పదే ఇందిరమ రాజ్యాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇందిరమ రాజ్యం వస్తే ఆకలి కేకలు ఉంటాయి, కర్ఫ్యూలు ఉంటాయి, క్రాప్ హాలిడేలు ఉంటాయి, పవర్ హాలిడేలు ఉంటాయి, అలాగే నక్సలైట్లను కూడా చంపిన ఘనత కాంగ్రెస్దే అని చెప్పేసి కేసీఆర్ పదే పదే ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఎట్లా చూస్తారు సార్? అంటే దాని అర్థం ఏంటంటే, ఇవాళ ఆయనకు చెప్పడానికి కాంగ్రెస్ పార్టీని విమర్శించాలంటే 10 ఏళ్ళు వాళ్ళు పవర్లో లేరు, అధికారంలో లేని పార్టీ ఏం విమర్శిస్తారు మీరు? వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం తప్పులు చేశారు అంటే, ఇవాళ తెరాస పార్టీ 10 ఏళ్ళు పరిపాలన చేసి కొన్ని తప్పులు చేశామని వాళ్ళే అంటున్నారు. ఇక 50 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ తప్పకుండా తప్పులు చేసి ఉంటారు. ఇప్పుడు ఆ తప్పులు పట్టుకొని మీరు చేయడం కాదు కదా. ఇందిరాగాంధీ ఒకవేళ మా ఇందిరా రాజ్యంలో కొన్ని అన్యాయాలు లేదా కొంత అక్రమాలు లేకపోతే కొంత ఇది నిర్బంధం జరిగిందంటే మీరు దాన్ని కరెక్ట్ చేయాలి కదా. ఇందిరమ్మ ప్రభుత్వం కంటే మీ ప్రభుత్వం బెటర్గా ఉండాలి కదా, ప్రజలు అది అనుకోవాలి కదా. రేపు నిజంగానే కేసీఆర్ లాంటి రాజ్యం రావాలి, కేసీఆర్ లాంటి పాలన రావాలి అని ప్రజలు అనుకోవాలి కదా. ఇప్పటి కూడా మీరు గ్రామాలకు వెళ్తే ఇందిరమ్మ నువ్వు గుర్తుపెట్టు మా తల్లి అని అంటున్నారు. ఇందిరమ్మని ఇన్ని రోజులు గుర్తుపెట్టుకున్న ఈ ప్రజలే కేసీఆర్ని ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటున్నారు, ఎన్టీ రామారావుని గుర్తుపెట్టుకున్నారు, కానీ కేసీఆర్ను ఒక 10 ఏళ్ల తర్వాత గుర్తుపెట్టుకుంటారా? 20 ఏళ్ల తర్వాత ఇందిరమ్మను 50 ఏళ్ల తర్వాత గుర్తుపెట్టుకుంటే ఇవాళ ఇందిరమ్మ రాజ్యం అని ఆ దాంట్లో పోవడం కంటే కూడా ఇవాళ జరగవలసిన చర్చ ఏమిటంటే, ఈ 10 ఏళ్లలో జరిగినటువంటి నష్టము లేదా చేసిన తప్పులు సరిదిద్దుకొని మేము ఈ వచ్చే 5 ఏళ్ళు మెరుగైన పాలన చేస్తాము, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాము, స్వేచ్ఛను ఇచ్చేస్తాము అని, మంచి పాలన అందిస్తాము, మేము అందుబాటులో ఉంటాము అని అలాంటివి చెప్తే ప్రజలకు కొంత విశ్వాసం కలగదు. కానీ ఇందిరమ్మ కాలంలో ఇందిరమ్మ అన్యాయం చేసిందని అంటే చేసింది అయిపోయింది, ఓడిపోయారు వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయారు, ప్రజలు వాళ్ళని పనిష్ చేశారు కదా. మరి వాళ్ళు చేసిన తప్పులకి ప్రజలు వాళ్ళని ఓడించిన తర్వాత ఇంకా మీరేంది ఇప్పుడు చెప్పేది? ప్రజలు వాళ్ళని ఇప్పుడు కూడా అదే కాంగ్రెస్ పార్టీని గెలిపించుంటే నిరంతరంగా, అటు భారతీయ జనతా పార్టీ కాకుండా ఇక్కడ కేసీఆర్ కాకుండా ఒకవేళ అలా ఉంటే ఇవాళ మీరు ఇందిరమ్మ రాజ్యం అన్నా దానికి అర్థం ఉంది.
ఇందిరమ్మ రాజ్యం ఆమె ప్రోగ్రాం పోయింది, వేరే పాల పాలసీస్ వచ్చాయి, ఇవాళ న్యూ లిబరల్ పాలసీస్ వచ్చాయి, దానికి ఇందిరాగాంధీకి ఏం సంబంధం లేదు. ఇవాళ ఇందిరాగాంధీ కాలంలో జరిగిందనేది అంటే అది ఒక రకంగా వీళ్ళకి చెప్పుకోవడానికి ఏమి ఎక్కువ లేదు అనేటువంటి ఒక అర్థమే వస్తుంది తప్పించి, ఆ వెనకటికి చరిత్రలో ఇప్పుడు బీజేపీ వాళ్ళు మధ్యయుగాల్లో ముస్లింలు అన్యాయం చేసి చేశారు, వాళ్ళ పాలన పోయింది, అప్పుడు అన్యాయం చేసి ఇప్పుడు చెప్తే భవిష్యత్తులో ఏం చేస్తాడో చెప్పండి. గతంలో పొరపాట్లు జరిగాయి కానీ వాళ్ళ ప్రభుత్వాలు మారాయి, పాలన మారింది, ప్రజాస్వామ్యం వచ్చింది, అంత మారింది. మారినాక మీరు భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీని చెప్పండి, భవిష్యత్తులో మీరు ఏం చేస్తారు, అదే ప్రజలకు విశ్వాసాన్ని కల్పిస్తుంది. గతంలో ఇప్పుడు ఏం జరిగింది అని చెప్పడం, అక్కడ ఆయన ఓ ముస్లిం పాలన, ఇక్కడ ఏమో ఇందిరమ్మ పాలన, ఇది ఎక్కడే అసలు ఇది ఇది అంటే రాజకీయ చర్చ సజీవంగా ప్రజాస్వామ్యంగా జరగడం లేదు, ప్రజల సమస్యల చుట్టూ జరగడం లేదు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు అనేది కేవలం తెలంగాణ పేరులే కాకుండా ఏపీ ప్రజలు కూడా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు. అక్కడ బెట్టింగ్లు కూడా జరుగుతున్న పరిస్థితి తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వస్తున్నాయి. ఒకవేళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీలో ఎటువంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంది? అంటే ఏపీలో వాళ్ళు చాలా ఆగ్రహంగా ఉన్నారు, రాష్ట్ర విభజన గురించి చాలా ఆగ్రహంగా ఉన్నారు, కనుక వాళ్లకు ప్రత్యామ్నాయం కూడా ఇక్కడ తెలంగాణలో ఉన్నట్లుగా లేదు. అంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చాలా దెబ్బతింది కాబట్టి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. వాళ్లకు ఈ మత సామరస్యం అనేది చాలా కాలంగా ఉంది కాబట్టి మత ఘర్షణలు అనేవి ఆంధ్ర ప్రాంతంలో లేవు, కనుక మతాన్ని రెచ్చగొట్టి పోదామంటే భారతీయ జనతా పార్టీకి అక్కడ స్థానం దొరకడం లేదు. ఇక ఎలాగో 10 ఏళ్ళు పాలించారు, ఇవాళ వెళ్ళి ఆంధ్ర ప్రాంతంలో మీరు అధికారం ఇస్తే మేము బాగా పరిపాలిస్తామంటే, మీ పాలన 10 ఏళ్ళు దేశవ్యాప్తంగా బాగుంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, మనీ లాండరింగు, వాడిల్లు రేడ్ చేయడము, వీడిల్లు రేడ్ చేయడము, మాట్లాడితే అరెస్ట్ చేయడం, ఊపా చట్టాన్ని ఉపయోగించి ఇవన్నీ చేసి మళ్ళీ మేము ఆంధ్ర ప్రాంతాన్ని గెలుస్తామంటే భారతీయ జనతా పార్టీకి, అందుకని వాళ్ళు పవన్ కళ్యాణ్ వాళ్ళు పట్టుకొని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయన యాక్టరు, ఆయన ఫ్యాన్స్ ఓటర్స్ కాదు, అది మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. కాబట్టి ప్రభావం అయితే కొంత ఉంటుంది, కాంగ్రెస్ ఇక్కడ గెలిస్తే ప్రభావం ఉంటుంది, బహుశా కాంగ్రెస్ కొంచెం పుంజుకోవచ్చు కూడా ఆంధ్ర ప్రాంతంలో. కానీ చంద్రబాబు నాయుడు ఇంటర్నల్గా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి, విశ్లేషకుడు మాట్లాడుకుంటే పరిస్థితి, చంద్రబాబు నాయుడుకి ఏమైనా ఏపీలో స్కోప్ ఉండే అవకాశం ఉందా? చంద్రబాబు నాయుడు రాజకీయాలు చాలా కష్టం మనం అంచనా వేయడం, ఎందుకంటే ఆయన దేనికి కట్టుబడి ఉండడం లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలుస్తామని అంటున్నారు, భారతీయ జనతా పార్టీతో ఈయన కలిస్తే ఆంధ్ర ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ రాజకీయాలతో వాళ్ళకి అంగీకారం లేదు. తర్వాత మీరు పవన్ కళ్యాణ్ మొన్ననే పోటీ చేసి ఆయన పెద్ద ఎత్తున గెలవలేదు, మీరు ఆ ఇద్దరుని కలుపుకొని మీరు పోతామని అంటే ఆయన బలహీనతని తప్పించి, అంటే చంద్రబాబు కూడా ఏం చేశారంటే అతను ఆంధ్ర ప్రాంతం వస్తూనే అమరావతి అమరావతి ఆయనకి ఎప్పుడు ఈ అర్బన్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ ఉంది, దానివల్ల ఏంటంటే ప్రజలకు చాలా దూరం అయిపోయాడు, ఇక్కడక్కడ దూరం అయ్యాడు, అక్కడ దూరం అయ్యాడు, కానీ ఏ ప్రత్యామ్నాయం లేక ఇక జగన్మోహన్ రెడ్డి పాలనతో విసిగిపోతే ఆశ్చర్యంగా ఆయన కోట్లు వేసినా మనము ఆశ్చర్యపోతాం.